కథలు రాయటం అనేటువంటిది కూడా నాకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆసక్తిగా ఉండేది. అంటే కవిత్వం ఒకటే రాయటం కాకుండా కథలు కూడా రాయాలనే ఆసక్తితో నేను కథలు కూడా రాశాను. ముఖ్యంగా నాకు ఆనాడు హాస్టల్ జీవితంలో మెస్ ఖర్చులు కూడా వెళ్ళడానికి కష్టం ఉండేది కనుక ఆ మెస్ లో డబ్బులు కట్టాలంటే డబ్బులు ఉండేవి కాదు. అందుకని కవిత్వం రాస్తే డబ్బులు వచ్చేవి కాదు, 10 రూపాయలు పంపేవాడు. ఆ రోజున 6 రూపాయలు కానీ 10 రూపాయలు కానీ పంపేవాడు. కానీ కథ రాస్తే 75 రూపాయలు పంపేవాడు. కాబట్టి కథలు రాయడం అలవాటు చేసుకుని స్వాతిలో ఆంధ్రప్రభలో ఇట్లాంటి పత్రికల్లో కథలు పడితే 75 రూపాయలు రావటమే కాక పోటీలకు పంపినప్పుడు మరింత ఎక్కువ డబ్బు వచ్చేది. ఆంధ్ర పత్రిక సచిత్ర వార పత్రిక పోటీలో ఒక బహుమతి వచ్చినప్పుడు 1000 రూపాయల బహుమతి వచ్చింది. అది నాకు ఒక సంవత్సరం పాటు ఖర్చు వెళ్ళింది. అట్లా నా కథలు కూడా నడిపేటటువంటి రచించేటటువంటి అవకాశం నాకు కలిగింది. కథకులతో పరిచయాలు కూడా కలిగినాయి. ఆనాడు శ్రీకంఠమూర్తి కావచ్చు, లేదా టీలా వీర్రాజు కావచ్చు, చంద్ర కావచ్చు, వీళ్ళందరితో, డి వెంకటరామయ్య కావచ్చు, రేడియోలో పనిచేసేవాడు, వీళ్ళందరితో ఒక అవినాభావమైనటువంటి సంబంధం, దగ్గర సంబంధం, సన్నిహిత సంబంధం ఏర్పడ్డది. అట్లా క్రమంగా వస్తూ ఉన్నప్పుడు, మరింత ముందుకు వెళుతూ ఉన్నప్పుడు, మంజీరాల సంఘం పనిచేస్తూ ఉన్నప్పుడు అది చాలా కార్యక్రమాలు చేసింది, చాలా పుస్తకాలు వెలువరించింది. అట్లా చాలా మంది కవులు తమ తమ పుస్తకాలు వెలువరించడానికి అవకాశం కూడా దొరికింది. తదనంతర కాలంలో మంజీరా రచన సంఘం నుంచి క్రమంగా ఒక స్థానిక భావోద్వేగాలకు సంబంధించినటువంటి అస్తిత్వ ఉద్యమాలు మొదలయ్యాయి. స్త్రీవాద అస్తిత్వ ఉద్యమం, దళితవాద అస్తిత్వ ఉద్యమం మొదలైనవి. అవి తెలుగు సాహిత్యంలో చాలా సంచలనాలు కలిగించినటువంటి సందర్భాలు మీకు అందరికి తెలుసు. అదే వరవడిలో ప్రాంతీయ అస్తిత్వవాదం కూడా ముందుకు వచ్చేటటువంటి సందర్భంలో, ప్రాంతీయ అస్తిత్వవాదంలో ముందుగా పనిచేసేటటువంటి అవకాశం నాకు సాహిత్యం ద్వారా కలిగింది. సాహిత్యం నాకు ఇచ్చినటువంటి గొప్ప, నాకు అలవర్చినటువంటి గొప్ప లక్షణం ఏంటిది అని అంటే, మనుషుల్ని ప్రేమించడం. ఆ మనుషుల్ని ప్రేమించడంతో పాటు ప్రాంతాన్ని ప్రేమించడం, ఆ సంస్కృతిని ప్రేమించడం, ఆ సంస్కృతిలో ప్రకృతిని ప్రేమించడం, ఇవన్నీ ఎన్నో లక్షణాలు ఇచ్చినాయి. ఆ సంస్కృతిలో ఉండేటటువంటి, అప్పటి వరకు న్యూనంగా చూడబడేటటువంటి ఆ సందర్భాలన్నింటినీ కూడా గొప్ప గౌరవంగా చూపెట్టేటటువంటి ఒక అవకాశం సాహిత్యం ద్వారా కలిగింది. అందుకే నేను సాహిత్యం అంటే ఏంటిది అంటే, న్యూనపడేటటువంటి వాళ్లకు ఒక ఆత్మస్థైర్యాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తి సాహిత్యాన్ని. ఎవరైతే ఇన్ఫీరియారిటీ ఫీల్ అవుతారు, ఎవరైతే జీవితంలో కోల్పోయానో, లేకపోతే నన్ను చిన్నతూపుకు గురైనటువంటి పరిస్థితి ఉంటుందో, వివక్షకు గురైనటువంటి పరిస్థితి ఉంటుందో, అది ఒక సమూహం కానీ వ్యక్తి కానీ, ఆ వివక్ష నుంచి కాపాడేటటువంటి శక్తి సాహిత్యం. కాబట్టి ప్రాంతీయ వివక్ష కొనసాగుతూ ఉన్నప్పుడు, ప్రాంతీయ సంస్కృతి అవమానించబడుతూ ఉన్నప్పుడు, దాని నుంచి ఒక ఆత్మ గౌరవం ప్రకటన చేసేటటువంటి అవకాశం కూడా సాహిత్యమే ఇచ్చింది. అట్లాంటి దాంట్లో భాగంగానే తెలంగాణ ఆత్మగౌరవ ప్రకటనలో భాగంగా నేను నాగేటి చాలల్ల అనేటువంటి పాటను రాశాను. నా గేయ కవిత్వం ఇష్టం అని చెప్పాను. వచన కవిగా ప్రధానంగా ఉన్నప్పటికీ గేయ కవిత్వం కూడా నాకు బాగా ఇష్టమై ఉండడం వలన నేను ఆ పాట ఉద్యమ అవసరాల కోసం రాశాను. రాస్తే చాలా మందిని ఆకర్షించింది. నాగేటి చాలల్ల అనే పాట సినిమాలో పెట్టుకుంటాను. నారాయణమూర్తి సిద్దిపేటకు వచ్చారు, మా ఇంటికి వచ్చారు. ఆ సిద్దిపేటకు వచ్చి మా ఇంటికి వచ్చి అడిగినప్పుడు చాలా సంతోషం కలిగింది. ఇంత కూడా ఉంటుందా అని. సాధారణంగా సినిమా వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి, కానీ మన దగ్గరికి సినిమా వాళ్ళు వచ్చి అడగడం అనేటువంటిది కూడా ఆ రోజున చాలా సంతోషాన్ని కలిగించింది. తనకు ఆ పాట నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు అని చెప్పాను. పాటలో జేసుదాస్ గారు పాడారు, వీర తెలంగాణ అనే సినిమాలో ఆ పాట వచ్చింది. జేసుదాస్ గారు పాడిన ఆ సినిమా పాటకు ఉత్తమ రచన కింద, ఉత్తమ గేయ రచన కింద నాకు నంది అవార్డు కూడా తెచ్చిపెట్టింది ఆ పాట. కాబట్టి నాకు చాలా సంతోషం కలిగినటువంటి అంశం ఏదైతే, డిగ్రీలో నేను సినిమాల్లోకి రాయాలి అనేటువంటి కోరికను క్రమక్రమంగా యూనివర్సిటీలో తంపుకున్నటువంటి స్థితి నుంచి తిరిగి సినిమాలోకి రాయాలి అనేటువంటి ఒక ఉత్సాహాన్ని కలిగింపజేసినటువంటి సందర్భం, సన్నివేశం మళ్ళీ నాకు అక్కడ కలిగింది. ఆ నంది అవార్డుతోని నాకు మళ్ళీ సినిమాల్లో కూడా మనం రాణించగలుగుతాం అని అనిపించింది. సినిమాల్లో మళ్ళీ నేను ఆనాడు జైబోలో తెలంగాణ అని మరొక సినిమా శంకర్ తీశాడు. ఆ శంకర్ తీసిన సినిమాలో ఒక డ్యూయట్ కూడా రాశాడు. ఆ డ్యూయట్ కూడా విపరీతమైనటువంటి ఆదరణ వచ్చింది. తెలంగాణ సాంస్కృతిక నేపథ్యంలోంచి నాయిక నాయకులు పాడుకునేటటువంటి ఒక పాట, ఒక పువ్వు ఒక నవ్వు అనే ఒక పాటను విస్తృతంగా జనం ఆదరించడం జరిగింది. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్పుకుంటూ వచ్చానంటే, జీవితంలో ఎక్కడెక్కడైతే మనం కోల్పోతున్నాము అని అనుకుంటాము, ఎక్కడెక్కడైతే మనం గాయపడుతున్నామని అనుకుంటాము, వాటి నుంచి మనం సరిగ్గా నమ్ముకున్నట్లయితే వాటి నుంచి రక్షించగలిగేటటువంటి శక్తి సాహిత్యం. సాహిత్యం గొప్ప ఊరట. కన్నీళ్లతో నిరంతరంగా గాయపడి ఉన్నటువంటి వాళ్ళ కళ్ళు తుడిచేటటువంటి శక్తి సాహిత్యానికి ఉంటుంది. మీరు నిజంగా మంచి పుస్తకం చదవండి, మీ హృదయంలో ఉండేటటువంటి క్షోభ అంతా కూడా మటుమాయేటటువంటి శక్తి అక్షరానికి. అందుకే అక్షరానికి ఎంత శక్తి అంటే, అక్షర రూపం దాల్చిన ఒకే ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్ళకు కదలిక అన్నాడు కాళోజీ.
కాబట్టి అట్లా లక్ష మెదళ్ళను కదిలించేటటువంటి శక్తి సాహిత్యానికి ఉంటుంది. ఆ సాహిత్యంతో నేను ప్రయాణించిన ఆ ప్రయాణించి నేను ఇందాక చెప్పాను, ఒకటి నన్ను బాగా సాహిత్యంతో సహవాసం చేసేట్టు నడిపించింది ఒకటి నా సాహిత్య పుస్తకాలు గ్రంథాలు, రెండవది కవులు నన్ను నిరంతరంగా సాహిత్యంలో తీర్చిదిద్దారు. శివారెడ్డి కావచ్చు, నారాయణ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా సాహిత్యంలో వేలు పట్టుకుని నడిపించి వీళ్ళు సాహిత్యం అంతా చూపెట్టి సాహిత్యంలో నిలదొక్కోవడానికి కారణమే. అట్లా రెండు వీళ్ళు కవులైతే నా ఆత్మీయ మిత్రులు చాలా మంది, నాలేశ్వరం శంకర్ కావచ్చు, కంకుశ్రాలు కావచ్చు, నాకు ఇంత దగ్గరైనటువంటి చాలా మంది సాహిత్య మిత్రులు ఉన్నారు, ఆశారాజు కావచ్చు, వీళ్ళందరూ కూడా నాకు మిత్రులు ఆత్మీయులు. వీళ్ళందరితో కూడా నేను సాహిత్యంలో నిలదొక్కోవడానికి నాకు అవకాశం దొరికింది. చాలా మంది యువకవులు కూడా మా రాస్తున్న కవిత్వాన్ని ఇష్టపడడం వల్ల, పదే పదే అభినందించడం వల్ల ఆ కవిత్వాన్ని కొనసాగించేటటువంటి అవకాశం కూడా నాకు దొరికింది. రెండవది కవులు అయితే, మూడవది నాకు సాహిత్యంతో సహవాసం చేయడానికి అవకాశం ఇచ్చినటువంటిది సాహిత్య సంస్థ. ఈ సంస్థల్లో తెలంగాణ ఉద్యమంలో మేము తెలంగాణ రచయితల వేదిక అని ఒక వేదిక సంస్థ పెట్టాం. ఆ సంస్థ తరఫు నుంచి చాలా కార్యక్రమాలు చేశాం. తెలంగాణ వ్యాప్తంగా మానాడు 9 జిల్లాల్లో ఉండేటటువంటి, ఇవాళ 32 జిల్లాల్లో ఉండేటటువంటి అనేక మందిని ఒక దగ్గరికి చేర్చి ఆకర్షించి మేము ఆ రోజున సంస్థకు ఒక పత్రిక కూడా ఉండాలని సోయి అనే ఒక పత్రిక పెట్టాం. పత్రిక పెట్టినప్పుడు సోయి అంటే ఏంది అని అందరు చర్చించారు. సాహిత్యం యొక్క గొప్పతనం ఏంటిది అంటే వ్యాప్తి. ఇది ఒక దగ్గర ఉండదు, ఒక దగ్గర నిద్రపోదు, అది అట్లా కదిలి వెళ్ళిపోతుంది, కాలాల దాటి జీవిస్తుంది, ప్రాంతాలు దాటి జీవిస్తుంది, దేశాలు దాటి జీవించేటటువంటి శక్తి అక్కడనుకుంటుంది. సోయి అనేటువంటి పేరు క్రమంగా అది ఏమైంది అనంటే, మేము మొదట పెట్టినప్పుడు సోయి అంటే ఏంది అనంటే మేము చెప్పుకోవాల్సి వచ్చింది. తదనంతర కాలంలో కాకినాడలో ఉండేటటువంటి అద్దెపల్లి రామ్మోహన్ రావు గారు ఒక సందర్భంలో తెలంగాణలో సోయి ఉంటే మనకు అందరికి సోయి లేకపోయాయన్నాడు. అంటే ఒక సోయి అనే పదం అంత విస్తృతంగా వ్యాప్తిలోకి వచ్చేటటువంటి స్థితి ఆనాడు ఏర్పడింది. అట్లా తెలంగాణ రచయితల వేదిక అనే సంస్థ మంజీర సంఘం కావచ్చు, తెలంగాణ రచయితల వేదిక కావచ్చు, తర్వాత తెలంగాణ రచయితల సంఘం కావచ్చు, ఈ సాహిత్య సంస్థలు నన్ను సాహిత్యం వైపు నడిపించేటటువంటి ప్రయత్నం. అట్లా ఈ మూడవ భాగం ఉన్నటువంటి స్థితి నేను చూసి అనుకుంటాను. నాలుగవది చెప్పదలుచుకున్నప్పుడు నా సాహిత్యం. నా సాహిత్యం కూడా నన్ను సాహిత్యంలో నిలదొక్కోవడానికి నాకు అవకాశం ఇచ్చింది. మొదట భూమి సూక్తం గురించి చెప్తాను, రెండవది సంభాషణ, అది 91 వచ్చింది. వచ్చినప్పుడు కూడా చాలా మంది మిత్రులు, చాలా మంది ఆత్మీయులు, సాహిత్యకారులు అందరూ కూడా సంభాషణను ఇష్టపడే సంభాషణలో మంచి కవిత్వం బాలుని ఆత్మగీతం అనే ఒక కవిత ఉంటుంది. దాంట్లో పాలి మరవడానికి పాలిచ్చే తల్లి లేని వాణ్ణి, ఇల్లడానికి బుగ్గలు లేని వాణ్ణి, మరవడానికి పాలిచ్చే తల్లి లేని వాణ్ణి, తీలు అందించిన వాణ్ణి, తీల మరిగి చల్లారిన వాణ్ణి, టీ అందించేటప్పుడు టీ ఒలికి మీద పడినప్పుడు మీ చేత నానా తిన్నవాణ్ణి అని బాలకార్మికుల యొక్క ఆత్మవేదనను కూడా చెప్పేటటువంటి గీతం రాయడం జరిగింది. అది సంభాషణ. సంభాషణ అనంతరం ప్రాణహిత, ప్రాణహిత అనంతరం ఒక బాధ కాదు నది పుట్టుబడి, నది పుట్టుబడి తర్వాత ఇక్కడ చెట్టగాలి, ఇంకా వరుస ప్రస్థానం అంతా నేను చేస్తూ వచ్చాను. ఎప్పటికప్పుడు ఈ పరిణామాలన్నిటి కూడా దీంట్లో చిత్రించేటటువంటి ప్రయత్నం చేశాను. ప్రపంచీకరణ వచ్చింది, ప్రపంచీకరణ కూడా చిత్రించేటటువంటి ప్రయత్నం నేను దీంట్లో చేశాను. కానీ ప్రపంచీకరణ వచ్చిన తర్వాత అనేక కోణాల్లోంచి మనుషుల్ని పీడించేటటువంటి పద్ధతులు వచ్చాయి. అది రాజ్య వ్యవస్థ కావచ్చు, వ్యాపార వ్యవస్థ కావచ్చు, అట్లనే రకరకాల మార్కెట్ సరుకులు కావచ్చు, అనేక రకాల ఆకర్షణలన్నీ కూడా మనిషిని పీడించి పీల్చి పిప్పి చేసినటువంటి సందర్భం అంతా ఒక బాధ కాదులో. ప్రపంచీకరణ ప్రభావాలతో సహా ప్రపంచీకరణను ఎదిరించేటటువంటి శక్తి ప్రాంతీయ అస్తిత్వానికే ఉంటుంది అనే భావన ఉండడం వల్ల ప్రాంతీయ సంస్కృతుల ద్వారానే ప్రపంచీకరణను తిప్పికొట్టగలిగే చైతన్యం ఉంటుంది అనేటువంటి భావన ఉండడం వల్ల ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమంలో కీలకంగా పనిచేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి, తెలంగాణ రాష్ట్రంలో సాధించుకున్న తర్వాత తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ గా మారడానికి అవకాశం నాకు దొరికింది.